సమగ్ర శిక్ష సిద్దిపేట్ జిల్లా పెడ్జి కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ రెండు వేల ఇరవై ఒకటికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు నేర్చుకుపోయే అంశం కాకతీయుల వంశచరిత్ర నా పేరు ఏ శ్రీనివాస్రెడ్డి ఎస్ఏ సాంఘిక శాస్త్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణరావుపేట్ మండలం నారాయణరావుపేట జిల్లా సిద్దిపేట్ విద్యార్థులారా ఈ చిత్రాలను జాగ్రత్తగా గమనించండి ఈ చిత్రాలు ఒక రాజవంశం గురించి తెలియజేస్తున్నాయి ఆ రాజవంశం ఏదో మీ మాటలలో చెప్పండి ఓకే ఇది కాకతీయుల చరిత్రను గురించి ఈ చిత్రాలు తెలియజేస్తున్నాయి సో ఈరోజు మనము కాకతీయుల వంశ చరిత్ర గురించి తెలుసుకుందాం విద్యార్థులారా కాకతీయుల వంశ చరిత్రకు ఆధారాలు ఏమిటి మరి మనకు కాకతీయుల వంశ చరిత్రకు సంబంధించి రెండు ఆధారాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి గ్రంథాలు రెండవది శిలా శాసనాలు ముఖ్యంగా నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ రచించినటువంటి శ్రీమాదాంధ్ర మహాభారతం విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం పినికొండ వల్లభారాయుడు రచించినటువంటి క్రీడాభిరామం ఏకామ్రనాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర చరిత్ర లాంటి గ్రంథాలతో పాటు శిలాశాసనాలైనటువంటి బయ్యారం వైస్తంభాల గుడి నాగులపాడు పిల్లలమర్రి పాలంపేట కొండపర్తి భూత్పూర్ శిలాశాసనాలు కాకతీయుల వంశ చరిత్రను తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవి కాకతీయుల వంశ చరిత్రకు ఆధారాలుగా నిలిచినాయి విద్యార్థులారా ఇప్పుడు మనం కొన్ని శిలాశాసనాలను గమనిద్దాం ఇది సంస్కృతంలో మోటుపల్లిలో వేయబడినటువంటి శిలాశాసనం ఇంకొకటి ఇది బయారంలో తెలుగులో వేయబడినటువంటి శిలాశాసనం కాకతీయ సామ్రాజ్యాన్ని చాలామంది రాజులు పరిపాలించడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి రాజుల గురించి మనం తెలుసుకుందాం కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ దుర్జయే కాకుండా రెండో ప్రోళ రాజు రుద్రదేవుడు గణపతి దేవుడు మరి గణపతి దేవుని కుమార్తె అయినటువంటి అత్యంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళ రుద్రమాదేవి మరి రుద్రమాదేవి మనమడైనటువంటి ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించడం జరిగింది కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది కాకతీయులు కాకతీయ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు రావడం జరిగింది మరి కాకతీయుల ఆస్థాన భాష తెలుగు వీరు తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వీరిని ఆంధ్ర రాజులు అని సంబోధించడం జరిగింది వీరి శాసనాలు చాలా వరకు తెలుగు భాషలో కలవు వీరు తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాలను ఒకే చిత్రం కిందికి తెచ్చి తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల సమైక్యతకు కృషి చేశారు కాకతీయ సామ్రాజ్యాన్ని గొప్పగా పరిపాలించినటువంటి ఈ కాకతీయులు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు కాకతీయులు మొదటగా కర్ణాటకను పరిపాలించిన రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా పనిచేశారు మొదట వీరు గ్రామోద్యోగులైన గ్రామ పెద్దగా నియమితులై వారి సైనిక నైపుణ్యంతో శక్తియుక్తులతో ప్రభువులను మెప్పించి సైన్యాధిపతుల స్థాయికి సామంతుల స్థాయికి ఎదగడం జరిగింది అనంతరం తెలంగాణ ప్రాంతంలో హనుమకొండ అనే ప్రాంతాన్ని పొందారు పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు ఇప్పుడు రుద్రదేవుని పరిపాలన గురించి తెలుసుకుందాం రుద్రదేవుడు సాధారణ శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు వరకు చాలా చక్కగా పరిపాలించాడు ఈయన కాలంలో కాకతీయుల రాజధాని నగరం అనమకొండ నుండి ఓరుగల్లు నేటి వరంగల్లుకు మార్చడం జరిగింది ఈ రాజధాని నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసిన వసతితో పాటు సౌకర్యాలు కల్పించి అవసరాలు తీర్చడానికి విశాలమైన కోట నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఈయన చాలా చెరువులు తవ్వించడమే కాకుండా అనమకొండలో వెయ్యి స్తంభాల దేవాలయాన్ని మరియు స్వయంభూ శివాలయాన్ని నిర్మించారు ఇప్పుడు ఊరుగల్లు కోట నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం ఓరుగల్లు కోట నిర్మాణం బయట కోట కూడా నాలుగు ద్వారాలు కలిగి వ్యవసాయ భూములకు అనేక చెరువులకు రక్షణగా ఉంది ఈ కోటలోనే చేతి వృత్తుల వారు బుట్టలు అల్లేవారు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు మరి ఈ కోట దాటిన తర్వాత ఒక కందకం ఉన్నది ఆ కందకం దాటిన తర్వాత మట్టి కోటను నిర్మించారు ఆ మట్టి కోట దాటిన తర్వాతనే రాతి కోట నిర్మించడం జరిగింది ఈ రాతి కోట మధ్యలోనే రాజులు నివసించే అటువంటి రాజభవనాలు అంతఃపుర నివాసాలు మనకు కనిపిస్తున్నాయి ఈ కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరడానికి రోడ్డు ఉంది ఈ కోటలోనే స్వయంభూ శివాలయం కూడా ఉన్నది విద్యార్థులు ఈ చిత్రాలను గమనించండి ఇవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప మహిళా పాలకురాలు రుద్రమాదేవి గురించి తెలియజేస్తున్నాయి రుద్రమాదేవి సాధారణ శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు చాలా చక్కగా పరిపాలన చేశారు ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో రుద్రమాదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలనను ధైర్య సాహసాలను కొనియాడారు ఆమె పురుష దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసంగా గుర్రపు స్వారీ చేసేది అందుకే నాటి శాసనాలలో రుద్రమాదేవిని రుద్రదేవ మహారాజుగా కీర్తించారు ఆమె అనేక తిరుగుబాట్లను విజయవంతంగా అణచివేసింది కానీ చివరికి నల్గొండ జిల్లాలోని చందుపట్లలో కాయస్థ అంబదేవంతో జరిగినటువంటి యుద్ధం యుద్ధంలో రుద్రమాదేవి ప్రాణాలు కోల్పోయింది ఈ చిత్రాన్ని గమనించండి ఇది రుద్రమాదేవి యొక్క స్మారక స్థూపం నాయంకర విధానం అనేది కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శిస్తు విధానం కాకతీయుల కాలంలో మహిళా పాలకురాలైనటువంటి రుద్రమాదేవి రుద్రమాదేవి మనమడైనటువంటి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల యోధులను శక్తివంతులైన సామంత కుటుంబాల వారిని రాజభక్తి కలిగిన నాయకులకు నాయక అని బిరుదు ఇచ్చి గ్రామాలలో శిస్తూ వసూలు చేసుకునే హక్కు ఇవ్వడం జరిగింది మరి ఈ నాయకులు గ్రామం నుండి శిస్తూ వసూలు చేసి వచ్చినటువంటి ఆదాయంతో రాజు నిర్దేశించిన సైన్యాన్ని పోషించడమే కాకుండా రాజుకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాట్లను అణచివేసేవాళ్ళు వీరు రాజుకు విశ్వాసం ఉన్నంత వరకే ఈ పదవిలో ఉండేవారు ఒకవేళ రాజు విశ్వాసం కోల్పోతే ఆ పదవి నుండి వారిని తొలగించడం జరిగేది ఈ కొత్త రకమైనటువంటి భూమి శిస్తు విధానాన్నే నాయంకర విధానం అంటారు ఇది కాకతీయుల కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తు విధానం కాకతీయులు చెరువులు బావులు నిర్మించడం ద్వారా పెద్ద మొత్తంలో భూమిని సాగులోకి తెచ్చారు ముఖ్యంగా రాజకుటుంబీకులు సామంతులు సమాజంలోని ధనిక వర్గం వారైన వ్యాపారస్తులు ఈ చెరువులను నిర్మించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు అదేవిధంగా కరువు ప్రాంతాలైనటువంటి తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో చెరువులను ఎక్కువగా నిర్మించడం ద్వారా అక్కడ కరువు కాటకాలను నివారించడంలో వీరు కృషి చేయడం జరిగింది మరి కాకతీయ కుటుంబం రాజకుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు సంపన్న వర్గాలకు చెందినటువంటి స్త్రీలు విరివిగా దానాలు ఇవ్వడం ద్వారా విస్తృతంగా దేవాలయాలను నిర్మించడం జరిగింది ఉదాహరణకు స్వయంభూ దేవాలయం వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయం అంటే దీనివల్ల నాటి సమాజంలో మహిళలకు ఆస్తులు ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్లు తెలుస్తుంది ఈ విధంగా కాకతీయులు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే కాకుండా పన్నుల రూపేణ పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది కాకతీయుల కాలంలో ఉన్న ముఖ్యమైన ఓడరేవు పట్టణం మోటుపల్లి ఈ మోటుపల్లిలో గణపతి దేవుడు వేయించినటువంటి మోటుపల్లి అభయ శాసనం ఈ అభయ శాసనం ద్వారా గణపతి దేవుడు విదేశీ వాణిజ్యం ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించడం జరిగింది తుఫానులలో ఓడలు కొట్టుకపోయినప్పుడు వ్యాపారుల నుండి నామమాత్రపు సుంకాలనే వసూలు చేసేవారు ఈ విధంగా మోటుపల్లి అభయ శాసనం వ్యాపారస్తులకు రక్షణ కల్పించిందని మనకు తెలియజేస్తుంది సాధారణ శకం పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో తుగ్లక్ వంశానికి చెందినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి చివరి కాకతీయుల చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుణ్ణి యుద్ధంలో ఓడించి కాకతీయ వంశ పాలనను అంతం చేయడం జరిగింది ఈ విధంగా ప్రతాపరుద్రుని యొక్క ఓటమితో కాకతీయ పాలన అనేది అంతం కావడం జరిగింది విద్యార్థులు కాకతీయ వంశ చరిత్రకు సంబంధించినటువంటి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు మీ నోటు పుస్తకంలో రాయండి ఏమైనా సందేహాలు ఉంటే మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ద్వారా నివృత్తి చేసుకోండి